నీకు ఆర్టిస్ట్ గా బాగా అనిపించిందా లేకపోతే డైరెక్టర్ గా బాగా అనిపించిందా ఏది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్? నాకు సినిమా బెస్ట్ ఫస్ట్. సినిమా అనేది నాకు మై బ్లడ్ అండ్ ఫ్లెష్ ఇస్ సినిమా. నాకు నాకు పాల డబ్బా కొన్న మా నాన్నగారు సినిమా డబ్బుతో. పాల డబ్బా నేను చిన్నప్పుడు తిన్న తాగిన పాలుకాయ నుంచి తిన్న ప్రతి అన్నపు మెతుకు ప్రతి ఇది కూడా బిస్కెట్ కూడా సినిమా డబ్బుతోటే. కనుక మై బ్లడ్ అండ్ ఫ్లెష్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ సినిమా. సో ఐ లవ్ సినిమా ఫస్ట్. దాంట్లో నాకు బాగా నచ్చింది అంటే రెండు, నటన చేసి చూపి నేను నా సినిమాలు నేను చేసేటప్పుడు నేను యాక్ట్ చేసి చూపిస్తాను, యాక్ట్ చేసి చూపించి ఇలా కావాలనే చెప్తాను. అలా చేసి చూపించడానికి ఇప్పుడు ఇంకో డైరెక్టర్ చెప్తే చేయటంలోనూ ఒక డిఫరెంట్ ఉంది. ఐ ఎంజాయ్ బోత్. నేను చెప్పి నేను శిల్పిగా ఉన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తున్నానో ఇప్పుడు శిల్పంగా మారి కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నా. శిల్పిగా మారినప్పుడు అదొక అనుభూతి. నేను ఊహించుకున్న ఇప్పుడు శిల్పిగా ఉండి సౌందర్యాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. సౌందర్యాన్ని ఇంట్రడ్యూస్ చేశాను రైతు భారతంలో, నేనే ఇంట్రడ్యూస్ చేశాను. అది ఇందువల్ల ఆ శిల్పిగా నేను ఊహించుకున్న శిల్పం నా ఆ కథకి నేను ఊహించుకున్న ఆ శిల్పం ఇలా ఉండాలి, ఇలా లేతగా ఉండాలి, అలా ముద్దుగా మన ఇంటి పిల్ల, మన ఇంటి చెల్లెలు, మన ఇంటి ముద్దు పిల్ల ముద్దులు బిడ్డ అనిపించాలి, అలాంటి ఉండాలి నాకు, పాల బుగ్గల ముద్దు పిల్లగా ఉండాలి అని ఊహించుకున్నాను. ఆ పిల్ల ఏడిస్తే ఆ కథలో నాకు ఆ పిల్ల శోభకు, ఆ పిల్లను శోభకు గురి చేస్తే, అలాంటి ముగ్ద మనోహరమైన అయ్యో పసిబిడ్డ అనే మొహం ఉన్న పిల్ల ఏడిస్తే ఆడియన్స్లో బాగా ఆడియన్స్ గుండెల్లో లోతుల్లో వెళ్ళిపోద్దా సన్నివేశం. అలాంటి ఫేస్ కావాలి. అందుకని మామూలు ఫేస్ పెట్టి ఏడిపిస్తే కన్నా ఆ ఫేస్ కావాలని అనుకున్నాను. దానికోసం 32 మందిని ఎతికా, 32 మందికి ఎతికి సాటిస్ఫై అవ్వాలా. అందుట్లో నేను రోజా ఫైనల్గా దాన్ని రోజా ఒక రోజా అని అనుకున్నాను. ఇంకా రోజా కన్ఫర్మ్ చేయాలి. రోజా వాళ్ళ నాన్నగారు మెడ్రాస్లో ఆంధ్రప్రదేశ్లోకి వస్తూ ఉండేవారు. ఆ రోజాని చూసి రోజా బాగుంటుంది, ఉన్న వాళ్ళలో బెటర్ ఈ అమ్మాయి ఇంతవరకు. కొంతమంది ముందు మంచి వాళ్ళు ఉన్నా వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోపట్టము, మా ఇంట్లో వాళ్ళు వద్దంటము, ఈ పిల్ల దొంగతనంగా మన దగ్గరికి వచ్చి చెప్పడమే కానీ ఫైనల్గా అమ్మ మీ పెద్దవాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఒప్పుకోరు. వద్దమ్మా, పెద్దవాళ్ళు ఒప్పుకోకుండా నేను నీకు వేషం ఇచ్చి మళ్ళీ రేపు వాళ్ళు వచ్చి గొడవ అలాంటి వాళ్ళ అంగీకారం అయితే తీసుకుంటాను లేకపోతే వద్దన్నాను. అట్లా మిస్ అయిన వాళ్ళు ఫైనల్గా ఈ అమ్మాయి సరే అలా చూసి పెట్టింగ్ పెట్టామ్మా. అంతకుముందు ఒక సినిమాలో చేసింది ఏదో సినిమాలో రోజా ఇంకా ఏం చేయలేదు. సరే ఎవరు గుర్తుందిలే అమ్మాయిని పెట్టుకున్నా, ఇంకా కన్ఫర్మ్ చేయలే అమ్మాయిని కూడా చూడలే నేను వెళ్ళి ఫోటో చూడటమే నాన్నతో మాట్లాడటం ఉండలే నవ్వుకుని ఇలాగ ఒకళ్ళు చిన్న రామయ్య ఎయిటి రామయ్య ఫోన్ చేశాడు. అన్నయ్య నువ్వు చూస్తున్నావు కదా అన్నయ్య ఇక్కడ ఒక పిల్ల ఉంది. ఎవరు అంటే పలానా సత్యనారాయణ గారి కూతురు. సత్యనారాయణ గారు అంటే ఆయన కన్నడంలో రైటరు డైరెక్టర్గా పనిచేశాడు. ఆయన వేదాంతం రాఘవయ్య గారి దగ్గర కో డైరెక్టర్ పనిచేశాడు. మా నాన్నగారికి తెలుసు. సరే అయితే ఇమ్మీడియట్గా బెంగళూరు బయలుదేరా, మన తెలిసిన పిల్ల కదా ఒక చూద్దామని వెళ్ళాను. ఫోటోలు ఏవి చూపించారు, ఫోటోల్లో నేను అనుకున్న దానికి చాలా దగ్గరగా ఉంది. అయితే మేకప్ తోటి తీసిన ఫోటోలు అవి అలా కాకుండా న్యాచురల్ చూడాలని మైండ్లో పెట్టుకున్నా. రేపు వస్తాను, ఇంటికి వస్తాను అన్న పాపను తీసుకొస్తే వద్దు, హోటల్ దగ్గర పాపను వద్దులేని నేనే వస్తాను. సత్యనారాయణ గారు కూతురు, మన పిల్లలు, నేనే వస్తాను ఇంటికి, పాప వద్దు ఇక్కడికి అన్నాను. ఎన్నింటికి వస్తారు చెప్పమన్నారు. చెప్పను అన్న, నేను చెప్పను, నేను ఏదో ఒక టైంకి వస్తాను, వచ్చే ముందు మీకు ఫోన్ చే 10 నిమిషాల ముందు ఫోన్ చేస్తాను, నేను చెప్పను. ఎందుకు నేను ఈ టైంకి వస్తాను అంటే ఆ పిల్లని డెకరేట్ చేసి కూర్చోబెడతారు. నాకు అలా ఇష్టం లేదు. న్యాచురల్గా చూడాలి అనేది నా మైండ్లో. ఎందుకంటే నేను అనుకున్న నా నేను నేను చెక్కుకున్న శిల్పం, ఒక శిల్పిగా నేను చెక్కిన శిల్పం నా రూపం, నా దృష్టిలో ఈ రూపం, అది కరెక్టా లేదా చూడాలని. అందుకని చెప్పకుండా పొద్దున్నే 7 ఇంటికంతా ఇంటికి వెళ్ళాను. అడ్రస్ తీసి ఇచ్చారు, అడ్రస్ 7 ఇంటికంతా ఇంటికి దిగాను. దిగేటప్పటికి అప్పుడే ఆ పిల్లలు అప్పుడే ఎవరు వచ్చారమ్మా అంటే ఇంతే, దీనికన్నా కొంచెం ఎక్కువ అంతే. ఆఫీస్ చూడగా అంత కూడా ఉండదు, చిన్న ఇల్లు, ఒక రూము, వంటిల్లు, వాళ్ళు అంతే, చిన్న రూమే. అక్కడ ఉంది ఆ పిల్ల. గబగబని వస్తే లోపల వద్దు, మనం ఏమి వద్దు, నువ్వేం మొహం కూడా కడుక్కోవద్దు, నువ్వు లేచావు మంచం మీద అట్లా రా, నేరుగా రా, నాకేం అవసరం లేదు, నువ్వేమి డెకరేట్ అవద్దు, ఏ వద్దు, అలాగే రా అని అంటే లేదు మొహాన ఏం వద్దమ్మా నేను చెప్తున్నాను కదా అని బలంతో అప్పుడు అలాగే తీసుకొచ్చి తీసుకొచ్చారు. కూర్చోమని నేను ఊహించుకున్న శిల్పం నాకు కనపడింది అక్కడ. ఆ చిన్నగా ముద్దుగా అప్పుడు నిద్రలేసింది, ఇంకా చాలా ముద్దుగా అలా ఉందా, బా బంగారంలాగా ఉంది పిల్ల అని అప్పటికప్పుడు ఇంకెక్కువసేపు వద్దామని వెళ్ళి వెళ్ళిపోయిన వెళ్ళి నిద్రపో అని చెప్పి పంపించి రూమ్కి వచ్చి వాళ్ళ నాన్నగారు పిలిచి అడ్వాన్స్ ఇచ్చాను. ఆ తర్వాత తెలుసు అమ్మాయి ఎంత పెద్ద హీరో అయిందే. ఆ అమ్మాయి 12 ఇండస్ట్రీని ఏలుతుంది, ఆ తర్వాత ఉండదు అన్నాడు ఆ రోజు ఆయన మహాజ్యోతిష్కుడు. ఆయన
గొప్ప జ్యోతిష్కుడు జ్యోతిష్కుడు చెప్పాడు, నేను సంతోషం కదండి, ఏమంటే మీరు హీరోగా హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తాను, మీ హీరోయిన్ గొప్ప హీరోయిన్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు, కానీ నేను జాతకం చెప్తున్నాను, అమ్మాయి 12 ఏళ్ళు అగ్రగామిగా ఉంటుంది, తర్వాత ఇండస్ట్రీలో ఉండదు అన్నాడు. అంటే మనం ఏమనుకుంటాం, ఇండస్ట్రీ పెళ్లి చేసుకుని అని అనుకున్నాం. అలాగే అనుకున్నాం, 12 ఏళ్ళు అందరితో యాక్ట్ చేసింది. పెళ్ళప్పుడు కూడా నేను చెప్పాను, అప్పుడు వాళ్ళ నాన్నగారు సరిపోయారు, ఏమా బేబీ మీ నాన్నగారు జాతకం సరిపోయేటట్టు 12 ఏళ్ళు వచ్చింది, నువ్వు పెళ్లి చేసుకున్నా ఇక నువ్వు రావులే ఇండస్ట్రీకి, పెళ్ళి ఎక్కడో మీ ఆయన ఎక్కడో తీసుకెళ్ళిపోతారని జోక్ చేస్తే, భలే ఎవరు సార్ మీరు అట్లా అనకండి అంకుల్, సార్ అలా అనకండి అంకుల్, మీరు మా నాన్నగారు చెప్పిన జాతకం అన్నీ సక్సెస్ అవచ్చు, ఇది మాత్రం ఫెయిల్ అవుద్ది, నేను సచ్చేదాకా యాక్ట్ చేస్తూనే ఉంటాను, నన్ను వదిలిపెడతారా తెలుగు ఇండస్ట్రీ కానీ తమిళ ఇండస్ట్రీ కానీ, నా వయసుకు తగిన క్యారెక్టర్లు అయినా సృష్టిస్తారు కానీ నన్ను వదిలిపెడతారా, నేను వదిలిపెట్టరమ్మా కానీ జాతకం మీద నాన్నది ఈ జాతకం ఫెయిల్ అవుద్ది అమ్మ, నేను సచ్చేదాకా యాక్ట్ చేస్తాను అన్న. అలాగే సచ్చేదాకా యాక్ట్ చేస్తూ పోయింది ఆ పిల్ల. అంత అంటే నా సినిమా ఫినిష్ అయ్యేలోపు అమ్మాయికి, నా సినిమా బుక్ చేసింది ఫస్ట్ మేకప్ వేసి ఫస్ట్ షూటింగ్ చేశాను, నా సినిమా ఫినిష్ అయ్యేటప్పు అమ్మాయి 2 సినిమాలు రిలీజ్ అయినాయి. ఏమైనా నాది అగ్రిమెంట్ 3 సినిమాలు తప్ప అయ్యేదాకా చేయకూడదు, కాకపోతే అప్పట్లోనే అమ్మాయికి నాది పెద్ద సినిమా, మధ్యలో స్ట్రైక్ వచ్చింది, స్ట్రైక్ వచ్చి ఆగి మళ్ళీ నా కాంబినేషన్ ఇండస్ట్రీ స్ట్రైక్ వచ్చింది, ఆగి మళ్ళీ షెడ్యూల్ చేసి ఆయన నా ఆర్టిస్టులు పెద్ద ఆర్టిస్టులు అందరూ కాంబినేషన్ ఉంది, అది డిలే అయింది. ఈ లోపల రాజేంద్ర ప్రసాద్ తోటి ఇది మామగారు సినిమా, వాడు రామచంద్ర నాకు బాగా ఫ్రెండు, క్లోజ్ ఫ్రెండు. రామచంద్రరావు అన్న నాకు హీరోయిన్ లేదన్నా, ఈ షెడ్యూల్ నీ హీరోయిన్ ఎవరాదా అన్న, అయ్యా నేను మరి 3 సినిమాల తర్వాత దాకా ఇవ్వకూడదన్నా, ఏమన్నా నీ పెద్ద సినిమా నాది, నే నా సినిమాలో నీకు డిస్టర్బ్ ఏమవద్దు, నా సినిమా సక్సెస్ఫుల్ సినిమా. రాజేంద్ర ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్ మంచి ఫామ్లో ఉన్నాడు, రాజేంద్ర ప్రసాద్ హీరో కదా అన్న, ఏమంటే సరే అమ్మాయి కెరియర్ మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలని ఇచ్చేసాను. అలాగే తమిళ్లో ఇతను హీరో ముత్తురామన్, పెద్ద హీరో సీనియర్ హీరో ముత్తురామన్ కొడుకు కార్తీక్ చనిపోయాడు అతను కూడా మొన్న, ఆ కార్తీక్ హీరో, కార్తీక్ హీరోగా అతను కేసు డైరెక్టర్ కూడా నాకు బాగా పరిచయం తమిళ్, అప్పుడంతా ఇండస్ట్రీ ఎక్కడికే తమిళ పరిచయం. అది అన్న నాకు కొత్త హీరో, కొత్త హీరోయిన్ బాగుంటుంది ఇవ్వన్న, అంటే అతను అంతకుముందు ఆ డైరెక్టర్ అంతకుముందు పెద్ద సినిమా పెద్ద హిట్ ఇచ్చాడు విజయకాంత్ తోటి, పెద్ద శరత్ బాబుతో పెద్ద హిట్ ఇచ్చాడు, సో పెద్ద హిట్ ఇచ్చే డైరెక్టర్ అడిగితే అక్కడ అది హిట్, నా సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి ఏమై 2 సినిమాలు 100 వేసాడు సక్సెస్ అయినాయి. నేను అందుకని నా అన్న వాళ్ళ నాన్న జాతకం మీద నమ్మకం, ఓకే మనం సెలెక్ట్ చేసాం, ఆ అమ్మాయి ఇంత జాతకం ఉన్నప్పుడు ఈ వీళ్ళకి ఇస్తే మాత్రం ఫ్లాప్ అవుతుంది, ఎందుకు అనుకోవాలి, మన దెబ్బ మనకి సినిమాకి అడ్డొస్తుంది సక్సెస్ అవ్వచ్చు కదా అనుకునే రిలీజ్ చేసాం, రిలీజ్ చేసి సక్సెస్ అయింది. అట్లా అమ్మాయి టాప్ హీరోయిన్ అయింది. ఆ విషయంలో శిల్పిగా ఎంతో గర్వపడ్డాం, ఆహా మనం చెక్కిన శిల్పం, తృప్తి. అలాగే ఇవాళ శిల్పిగా శిల్పంగా మారినప్పుడు నా దగ్గర పని నా శిష్యుడైన కృష్ణవంశీ గురుగారు గుండు కొట్టండి, ఈ జుట్టుకి స్పెషల్ హైలైట్ కావాలి కనుక గుండు కొట్టండి, అప్పుడు దీనికి హైట్ వస్తుంది అని వాడు చెప్పాడు. నన్ను శిల్పం నా డ్రెస్ నా గెటప్ను మొత్తం మార్చాడు, అప్పటి నుంచి ఇదే గెటప్, వాడు గుండు కొట్టించాడు ఏ క్షణంలో గెటప్ మార్చాడు ఇదే గెటప్ అయిపోయింది. వాడు వాడి ఆ శిల్పి దగ్గర నేను శిల్పంగా మారాను, అది గర్వంగానే ఉంది. అది రెండు శిల్పిగా ఉన్నప్పుడు ఎంత సంతోషపడుతున్నానో, ఉన్నప్పుడు కాదు ఉంటాను, ఇంకా నేనేమి శిల్పిగా రిటైర్ అవ్వలే, అది ఖచ్చితంగా చేస్తాను అంటే ప్లాన్ చేస్తున్నాను ఇంకో సబ్జెక్టు మన డిఫరెంట్ మ్యాటరు. అది శిల్పి శిల్పంగా మారినప్పుడు కూడా ఆనందంగా ఇంకోళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్, నేను ఉలి దెబ్బ ఎలా ఉంటుందో తెలుస్తుంది, ఆ శిల్పి కొట్టే ఉలి అప్పుడు శిల్పాలకు తెలిసేది, నాకు తెలిసేది కాదు శిల్పిగా, ఇప్పుడు శిల్పంగా నాకు తెలుస్తుంది ఆ ఉలి దెబ్బ అలా కాదండి ఇలా చేయండి అనండి, మనం ఏదో మనం చించుతున్నాం అంటే వాళ్ళు అలా కాదు సార్ మాకు ఇలా కావాలి